సభ్యులందరికీ ఉత్తమ అభివందనాలు తెలియజేస్తూ మీరు మాట్లాడబోయే ముందుగా ఒక్కసారి ఈ మాటలు వినాలి. మరి ఉద్యోగస్తుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందో, అప్పుడు ఆ ఉద్యోగస్తులు రెక్కించిన ఉత్సాహంతో ప్రతి పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి వస్తుంది. ఆ ప్రతి ఉద్యోగస్తునికి ఆ ముఖంలో చిరునవ్వును కనిపించే దానికోసం ఆ ప్రతి ఉద్యోగస్తుడు కూడా తాను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సంతృప్తి స్థాయిలో చేసే విధంగా ఆ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా నేను ఇవాళ చెప్తున్నా. వీళ్ళు అడుగుతా ఉన్నా సిపిఎస్ అని చెప్పి ఏదైతే ప్లైకార్డు పట్టుకుని పోతా ఉన్నారు, వాళ్ళు అడిగేది ఎంత న్యాయమైన డిమాండ్ ఏనంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ వచ్చేసరికి వాళ్ళ జీతాలు 20,000, 30,000, 40,000 రూపాయలకు పోతుంది. కానీ ఇప్పుడు అనుసరిస్తా ఉన్న ఈ సిపిఎస్ పెన్షన్ విధానం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కనీసం పెన్షన్ కింద 1,100, 1,500 రూపాయలు కూడా రాని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తా ఉంటే వాళ్ళందరూ ఎలా బతకాలి మేము అని చెప్పి అడుగుతా ఉన్నా.